Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాల ఏర్పాటుపై లేటెస్ట్ అప్డేట్. ఆ ప్రతిపాదన ఏమైందంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని, 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది జూలై నెలలో కొత్త జిల్లాల ఏర్పాటునకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మార్చి 31లోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నాటికి సిఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పార్లమెంట్ నియోజకవర్గాలనే ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటునకు కమిటీ నివేదిక తయారు చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా 1 అరకు లోక్సభ స్థానంలో పాడేరు పార్వతీపురం కేంద్రంగా 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. 26 జిల్లాలు ఏర్పాటుకు మొత్తం 57 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ అధ్యయన కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ ఏడాది జనవరి నెలలోనే ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందింది. అయితే ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్, స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. మరోపక్క రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి మరింత భారం పెరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేస్తున్న వ్యయం 67,340 కోట్లకు చేరింది. ఈ పరిస్థితుల్లో మరో 13 జిల్లాలు పెరిగితే ఆయా జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలతో పాటు అన్ని శాఖల జిల్లా కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకం, ఎస్టాబ్లిష్మెంట్ తదితర ఖర్చులు ప్రభుత్వానికి తలకమించిన భారం అయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, కేంద్రం గ్రాంట్లు ఇచ్చి ఆదుకోవాలంటూ ఇటీవల పార్లమెంట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు, పీఆర్సీ, డిఏలు తదితర సంస్థలపై ఆందోళన చేస్తున్న క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపునకే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే వరకు కొత్త జిల్లాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్లో పెట్టవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి.